క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయి వీక్షించుచున్న మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానించుచున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రియులారా, దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాము. గత కాలమంతయు కాపాడి మరొక నూతనమైన దినమును మీరు మాకు అనుగ్రహింపచేసినందుకై స్తోత్రములు. ఈ ప్రార్థన పోరాటము ద్వారా నా జీవితంలో మా జీవితాలలో మీరు చేయుచున్న అద్భుత కార్యములన్నిటిని బట్టి నిన్ను స్తుతించుచున్నాను. ఇంకా అనేక మంది ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయి దీవించబడినట్లు సహాయం చేయము. నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరచుచుండగా నీ కృప మాకు చూపించమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యమును ఆలకించి, నీ వాక్యమును ధ్యానించి, నీ సన్నిధిలో అనేక మంది కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుంటుండగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరంగా ఈ ప్రార్థన పోరాటమును మీరు జరిగింపచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సూర్యుడా భువినేలు ఏసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు ఏసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. భీకరమైన కార్యములు
చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గల పరతులు నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నీతి సూర్యుడా పాడదా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని సరిపోల్చలేను నీతో కనులైన వారిని సంఘమై నీ స్వాస్థ్యమైనను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని విశ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా నా నీతి సూర్యుడా ఉవిరేను యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే పరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నా ధైర్యం నీవే దేవా నా సర్వం నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నా ధైర్యం నీవే దేవా నా సర్వం దైవం నీవేగా కనుపాపగనన్ను కాచేగా కాపా
కాచేగా నీ దయలో నీ కృపలో నీ ఒడిలో నన్నిలను నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నా ధైర్యం నీవే దేవా నా సర్వం నీవే ప్రభువా Oh.
క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు కూడా ఈ యొక్క ప్రార్థన పోరాటములో ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతించుచున్నాను. దైవజనులు జాషువ దీవెన పాస్టర్ గారు ఎంతో చక్కగా మనలను ఆరాధనలు నడిపించి ఉన్నారు. వాని బట్టి నేను ఎంతగానో సంతోషించుచున్నాను. ముఖ్యంగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువ కుమల గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక దివ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క ప్రార్థన పోరాటమును మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము వివేకము గలవారు అనే దివ్యమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యాన భాగముగా 57వ కీర్తన 8వ వచనము. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. దావీదు మహారాజు తన ప్రాణముతో మాట్లాడుకొనుచున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. నా ప్రాణమా మేలుకొనుము అంటూ ఇన్స్ట్రుమెంట్స్ను కూడా మేల్కొనుమని చెప్పుచున్నాడు. ఉదయాన్నే లేచి దేవుని వాయిద్యములతో దేవుని స్తుతించుచు, పాడుచు, ప్రార్థించుచున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. నేను వేకువనే లేచెదను అంటున్నాడు. ప్రియులరా, వివేకము గలవారు అనే అంశమును మనం ధ్యానం చేయుచున్నాము. ఈరోజు మన ధ్యానములో మొదటి మాట, వివేకము గలవారు ఉదయమున లేస్తారు. వివేకము గలవారే వేకువ జామున లేచేవారై ఉంటారు. 5వ కీర్తన 3వ వచనములో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయకాలంలో ఏమి ప్రార్థన చేయాలో అనే విషయాన్ని దావీదు మహారాజు ముందుగానే సిద్ధపడి ప్రార్థనను సిద్ధము చేసుకొని ఉంటున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మనము ఆ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థనను మనం సిద్ధపరచుకోవాలి. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడు. 63వ కీర్తన 1వ వచనములో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, వేకువజామునే లేచి వేకువనే నిన్ను వెతుకుతాను అంటున్నాడు. వేకువజామునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్న, దేవుని మహిమపరచుచున్న దావీదును మనం చూస్తున్నాం. ప్రియులారా, వివేకము గలవారు పెందల కడ లేస్తారు. వివేకము గలవారు ఉదయముననే లేచేవారిగా ఉంటారు. మనం ఎప్పుడు లేస్తున్నాము? సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము అని సామెతలు 6:6లో అంటున్నాడు. ఇంకా కొంచెము పండుకునేదను, ఇంకా కొంచెము నిద్ర, కొంచెంసేపు కాళ్ళు ముడుచుకుని పొరుండేదను అని నీ వనుచుందువు. దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఎద్దుకు వచ్చును, ఆయుధధారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వచ్చును అని దేవునికి వాక్యం సెలవిచ్చుచున్నది. సోమరతనాన్ని విడిచిపెట్టి, బద్ధకమును, నిద్రమత్తును విడిచిపెట్టి ఉదయముననే పెందల కడనే మేల్కొనే వారముగా, ఉదయముననే లేచే వారముగా మనం ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. జ్ఞానము గలవారు ఉదయముననే లేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉదయముననే ఆయన లేచుచున్నట్లు మనం చూస్తున్నాం. ఇంకా చాలా చీకటి ఉండగానే పెందల కడనే ఆయన లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాటను మనం చూస్తున్నాం. వివేకము గలవారు వేకువజామునే, తెల్లవారుజామునే, ఉదయముననే లేస్తారని దేవునికి వాక్యము సెలవిచ్చుచున్నది. యోబు భక్తుడు కూడాను అరుణోదయముననే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానము కలిగిన దావీదు వేకువజామును లేచుచున్నాడు. వివేకము కలిగిన దావీదు, వివేకము కలిగిన యోబు, జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారు వేకువజామునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. వివేకము గలవారు ఉదయముననే లేస్తారు అనే మొదటి మాటను మనం చూసి ఉన్నాం. ఇక మన ధ్యానములో 2వ మాట, వివేకము గలవారు ఉపకారముల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుడు చేసే ఉపకారములను బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారు. ఆయన చేసిన ఉపకారములను మరువక మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని వాక్యం సెలవిచ్చుచున్నది. లూకా సువార్త 12వ అధ్యాయంలో
యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానము చెప్పి ఉన్నారు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతను నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనెలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుదుననుకొనెను. అయితే దేవుడు వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునని యుండునని చెప్పెను. దేవుడు చేసిన మేలులను ఉపకారములను పొందుకుని ఉన్నాడు. విస్తారమైన పంటను దేవుడు అతనికి ఇచ్చాడు. ఆ యొక్క ఉపకారములను తలంచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం లేదు, కృతజ్ఞతగా కానుకలు అర్పించడం లేదు, తన పొలము పంటలో దశమ భాగమును దేవునికి అర్పించడం లేదు. ప్రియులార, కృతజ్ఞత లేనివాడిగా ఈ ధనవంతుడు కనబడుచున్నాడు. నా ప్రాణము తినుము త్రాగుము సుఖించుము అని అంటున్నాడు. స్వార్థపరుడుగా ఈ ధనవంతుడు మనం చూస్తున్నాం, వెర్రివాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, అవివేకముతో జ్ఞానము లేనివాడిగా తెలివి తక్కువ వాడిగా ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. జ్ఞానము లేనివారు వివేకము లేనివారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. వివేకము గలవారే ఉదయమననే లేస్తారు. వివేకము గలవారు ఆయన చేసే మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. 103:2 నా ప్రాణము యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని కీర్తనకారుడైన దావీదు దేవుని సన్నిధించుచున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును అంటున్నాడు. 116:12 నుండి మనం చూస్తే యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును. దేవుడు మనకు ఎన్నో మేళ్లు చేయుచున్నాడు. ముఖ్యంగా ఈ ప్రార్థన పోరాటము ద్వారా దేవుడు మన జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేయుచుంటుండగా కృతజ్ఞత గలవారమై దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కృతజ్ఞతార్పణలు అర్పించుచు, కృతజ్ఞత కలిగి మనము జీవించవలసిన వారిగా మనమున్నాం. వాక్యములో మనం చూస్తున్నప్పుడు వివేకము గలవారే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారు, కృతజ్ఞత కలిగి జీవిస్తారు. ప్రియులారిక, మన ధ్యానములో 3వ మాట, వివేకము గలవారు ఉపకారము చేస్తారు, ఇతరులకు ఉపకారము చేసేవారిగా ఉంటారు. 1 సమూయేలు 24:16 దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లెనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. వివేకము గలవారే ఈ విధముగా ప్రేమ గలవారే ఉంటారు. శత్రువును సహితము ప్రేమించేవారిగా, మేలు చేసేవారిగా, అపకారికి కూడా ఉపకారము చేసేవారిగా ఉంటారు. సౌలురాజు శత్రువుగా ఉన్నాడు, దావీదు సౌలురాజునకు ఉపకారమే చేసినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. వివేకము కలిగిన దావీదు, జ్ఞానము కలిగిన దావీదు ఉపకారము చేయుచున్నాడు, శత్రువును కూడా ప్రేమించి ఉపకారము చేయుచున్నాడు. మనకెవరైనా అపకారము చేస్తూ ఉంటే మనము ఉపకారము చేసేవారిగా మనం ఉండాలి. జ్ఞానము గలవారే ఉపకారం చేస్తారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయవాడు నేర్పరి అని మనం చూస్తాం. ఆ విధమైన నేర్పరితనము, ఆ యొక్క వివేకము దేవుడు మనకిచ్చుచున్నాడు. ఆ జ్ఞానమును కలిగి, దైవికమైన జ్ఞానమును కలిగి మనము శత్రువులను కూడా ప్రేమించాలని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. వివేకము గల దావీదు ఆ విధంగా ప్రేమించుచున్నాడు. వివేకము గల యోబు కూడాను
శత్రువుల క్షేమము కొరకు స్నేహితులే వారు శత్రువులుగా మారిపోయి ఉన్నారు. స్నేహితులు శత్రువులుగా మారిన వారి క్షేమము కొరకు ప్రార్థన చేశాడు యోబు. గనుకనే రెండంతల ఆశీర్వాదము అతడు పొందుకుని ఉన్నాడు. యేసు ప్రభువారిని ఎంతమంది చిత్రహింసలు చేసినా, పిడుగుద్దులు గుద్దినా, కొరడాలతో కొట్టినా, ముఖము మీద ఉమ్మి వేసిన, ఆయన సిలువ వేసినప్పటికీ, హేళన చేయుచున్నప్పటికీ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేసి ఉన్నారు. యేసు ప్రభువారు అందరికీ ఉపకారం చేయుచున్నారు. వివేకము గలవారే ఆ విధముగా శత్రువులను కూడా ప్రేమించి వారికి ఉపకారం చేస్తారు. దావీదు ఆ విధముగా ఉపకారం చేయుచున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాము. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము నుండి మనం చూసినట్లయితే, రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా, సీబా యోనాతానులకు కుంటికాళ్ళ గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మియేలు కుమారుడుగు మాకీరి అంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మియేలు కుమారుడుగు మాకీరి అంట నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెత్తు దావీదునకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెత్తు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనము చేదువని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేనెంతటి వాడను అనెను. ఈ విధముగా దేవుని ప్రేమను దావీదు పొందుకొని ప్రియులారా మెఫీబోషెత్తునకు గొప్ప ప్రేమను కనుపరిచినట్లుగా చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా దేవుని ద్వారా ఉపకారములను మేలులను పొందుచున్న మనమును ఇతరులకు ఉపకారము చేసేవారముగా మనం ఉండాలని దేవునికి వాక్యము సెలవిచ్చుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనములో, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అంటున్నాడు. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మరి విశేషముగా మనము ఉపకారము చేయవలసిన వారిగా మనం ఉన్నాం. దైవజనుల ప్రార్థనల ద్వారా ఎన్నో ఉపకారములను పొందుకొనుచున్న మనము, ప్రార్థనా పోరాటము ద్వారా మనం ఎన్నో మేలులను పొందుకొనుచున్నాము, ఆత్మీయముగా బలపడుచున్నాము, శారీరకముగా ఆరోగ్యవంతులుగా ఉంటున్నాము, దేవుడిచ్చే స్వస్థతను పొందుకొనుచున్నాము, క్షేమమును పొందుకొనుచున్నాము. ఎన్నో అంశములను గురించి దైవజనులు మన కొరకు ప్రార్థన చేయుచు ఉంటుండగా దేవుడు మనకు ఎన్నో ఉపకారములను చేయుచు ఉన్నారు, మేలులను చేయుచున్నారు. ఆయన చేయుచున్న మేలులన్నిటిని బట్టి మనమును ఉపకారము చేసేవారిగా మనం ఉండాలి. ఈ ప్రార్థన పోరాటమును లైక్ చేయడం ద్వారా మనం ఉపకారము చేసిన వారిగా మనం ఉంటాం. ఈ ప్రార్థన పోరాటమును అనేక మందికి షేర్ చేయడం ద్వారా మనం ఉపకారము చేసిన వారిగా మనం ఉంటాం. మంచి కామెంట్స్ పెట్టడం ద్వారా మనం ఉపకారము చేసిన వారిగా మనం ఉంటాం. ఈ యొక్క ఛానల్ మనము సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనం ఉపకారము చేసిన వారిగా మనం ఉంటాం. ఈ యొక్క సందేశాలను అనేక మందికి అందించడం ద్వారా మనం ఉపకారము చేసేవారిగా ఉంటాం. దైవజనుల ప్రార్థన ద్వారా మనం ఎన్నో మేలులు పొందుకొనుచున్నాము. మనము దైవజనులకు సహకారులుగా మనం నిలబడాలి. సువార్త సేవలో మనమందరం కూడా సహకారం అందించే వారముగా మనం ఉండాలి. ప్రార్థించడం ద్వారా మనం సహకారం అందించాలి. పరిచర్య చేయడం ద్వారా మనం సహకారం అందించాలి. ఆర్థిక సహాయము అందించడం ద్వారా మనము దైవజనులకు సహకారంగా మనం ఉండాలి. ప్రియులారా మనము సహకారం అందించే వారిగా మనం ఉంటే సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయని వాక్యం సెలవిచ్చుచున్నది. జీవగ్రంథములో మన పేరు వ్రాయబడితే మనము పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం, యుగయుగాలు ఆనందిస్తాం, నరకాన్ని తప్పించుకుంటాం. ఈ విధముగా సహకారం అందించే వారముగా, ఉపకారము చేసే వారముగా మనం ఉండాలని వాక్యం సెలవిచ్చుచున్నది. మనము అలయక మేలు చేయదము, విసుగక మేలు చేయదము,
మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము అని వాక్యము సెలవిచ్చుచున్నది. మేలు అనే విత్తనము విత్తితే తిరిగి మేలు అనే పంటనే మనం కోసుకుంటాం. ఉపకారమనే విత్తనములను మనం విత్తుదముగాక, అనేక మందికి ఉపకారమును చేయుదముగాక, అపకారులకు కూడా ఉపకారమే చేయుదముగాక. అందుకనే దేవుడు మనలను ఉప్పు అన్నాడు. ఈ లోకమునకు ఉప్పు వంటి వారము. ఉప్పు ఉపకారమే చేస్తుంది, ఉప్పు ఉపయోగకరమైనది. మనము అనేక మందికి ఉపయోగకరమైన వారముగా, మీరు లోకమునకు వెలుగు అన్నాడు, వెలుగుగా ఉప్పుగా మనమున్న ఏరియాలో, మనమున్న ప్రాంతంలో అక్కడున్న ప్రజలను ప్రభావితం చేయాలి. ప్రభు కొరకు మనము ప్రకాశించే వారముగా ఉండాలి. ఒక నక్షత్రం వలె ప్రభు కొరకు మనమున్న తావులో మనము ప్రకాశించాలి. ఆయన నక్షత్రాలుగా మనము ప్రకాశించి అనేక మందిని ఆయన సన్నిధికి నడిపించే వారముగా, ఉపకారము చేసేవారిగా మనం ఉండాలి. మనము నడవాలి. నక్షత్రం నడిచింది, జ్ఞానులను నడిపించింది, మనం కూడా నడవాలి, అనేక మందిని నడిపించాలి. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ విధముగా అనేక మందికి మేలు చేసేవారిగా మన ముందుముగాక. మొదటి మాట, వివేకము గలవారు ఉదయమననే లేస్తారు. మన ధ్యానములో రెండవ మాట, వివేకము గలవారు ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుడు చేసిన ఉపకారములను మరొక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. వివేకము గలవారు అనేక మందికి ఉపకారములనే చేస్తారు. అపకారులకు కూడా ఉపకారములనే చేసేవారు ఉంటారు. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం ఉపకారము చేయాలి, మేలు చేయాలని వాక్యము సెలవిచ్చుచున్నది. దైవజనులకు, విశ్వాసులకు, అక్కరలో ఉన్న వారికి మనము మేలు చేసేవారముగా, ఉపకారము చేసేవారుగా మనం ఉండాలి. ఉపకారము ధర్మమును చేయ మరిచిపోకుడి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైన యాగములు చేసేవారు దేవునికి ఇష్టులుగా ఉంటారు. తద్వారా ఇహ పర సంబంధమైన ఆశీర్వాదాలను వారు పొందుకుంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాము. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా ఆత్మీయముగా బలపరుచుచున్నందుకై స్తోత్రములు. వివేకము గల వారు ఉదయముననే లేస్తారని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఏకీవించి ప్రార్థించుచున్న విశ్వాసులైన బిడ్డలందరి కొరకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంత మంచి ప్రార్థనా పోరాటమును నాకు మాకు మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతిరోజు ఉదయముననే లేచి నీ సన్నిధిలో నన్ను ఆరాధిస్తూ, నీ మాటలు వింటూ, నీ సన్నిధిలో ప్రార్థించే కృప మీరు మాకు అనుగ్రహింపచేసినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. వివేకము గలవారముగా ఉదయముననే లేవడానికి సహాయం చేయండి. మీరు చేసిన ఉపకారములన్నిటినీ మరొక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ నూతన దినము కొరకు వందనాలు. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘ దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తున్నాం. సువార్త అందని వారికి అందించినట్లుగా సహాయం చేయండి. దైవరాజ్య విస్తరణ కొరకు అనేక మంది విశ్వాసులను సిద్ధపరిచి పంపునట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అవసరతలో ఉన్న వారికి నీ ప్రేమ హస్తాన్ని అందించి ఆదుకొనినట్లుగా, అనేక మందికి ఉపకారము చేయనట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయము, ఉపకారము చేయము అని మీరు మాట్లాడుచున్నారు. ఉపకారమును ధర్మమును చేయుట మరిచిపోవద్దు అంటున్నావు తండ్రి. అట్టి యాగములు నీకు ఇష్టమైనవి గనుక నిత్యము ఉపకారము చేసేవారముగానే మేము ఉండడానికి సహాయం చేయండి. విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మేము అనేక మందికి ఉపకారం చేయడానికి మీరు సహాయం చేస్తున్నారు. ఈ యొక్క ప్రార్థన సహాయమును మేము అందించడానికి మీరు ఇస్తున్న కృప కొరకు స్తోత్రములు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ మీ నావులు ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్కును పంపి ఇప్పుడే నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. అయా సంతానం లేకుండా బాధపడుచున్న బిడ్డలకు సంతాన భాగ్యం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసులో ఉన్న వారికి నీతిగల న్యాయాధిపతి త్వరగా నీ బిడ్డలకు న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. మనుషులందరికీ రక్షణ భాగ్యం దయచేయండి.
అధికారులందరినీ దర్శించి దీవించమని ప్రార్థిస్తున్నాం. యేసయానికి వందనాలు. ప్రకృతి ప్రళయాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. వైరస్లన్నీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం. శాంతి సమాధానాలతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ లేని బిడలకు గొప్ప ఆదరణ దయచేయని ప్రభువ. అయా నెమ్మది లేని కుటుంబాలకు గొప్ప నెమ్మది కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. విద్యారంగం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు దీవించండి ప్రభువ. చదువుకునిచిన బిడ్డలు దీవించండి. కావలసిన జ్ఞానమును జ్ఞాపశక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పోలీస్ శాఖ కొర ప్రార్థిస్తున్నాం దీవించండి. ఇరు రాష్ట్రాల కొర ప్రార్థిస్తున్నాం దీవించండి ప్రభువ. దేవా న్యాయశాఖ కొర ప్రార్థిస్తున్నాం దీవించండి. భద్రతా దళాల కొర ప్రార్థిస్తున్నాం దీవించండి. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కొర ప్రార్థిస్తున్నాం దీవించండి ప్రభువ. దైవజనులందరిని బట్టి నేను స్తుతించుచున్నాను. ఈ నెల 25వ తారీఖున అనేక మంది మారు మనసు మంది బాప్తిస్మములు పొందినట్లుగా అనేక మందిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. జరుగుతున్న సేవ పరిచర్య అంతటిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. జేజీ మినిస్ట్రీ అంతటిని దీవించండి. మా దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా కుమార్ గారిని మీరు దీవించండి. పరిచర్యను దీవించండి. సహదాసులను దీవించండి. సంఘాలు దీవించండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్న ఈ ఉదయకాల సమయంలో నీ ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు దయచేయమని, ఈ సంవత్సరాంతము మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, నీ కృపలతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతైన సన్నిధి, సహవాసము, ఆదరణానందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు సదాతోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రజలండి, అందరికీ వందనాలు. ఇంతవరకు కూడా ఈ యొక్క ప్రార్థనా పోరాటములో పాలు పంపులు పొంది వీక్షించిన మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనే విజయము నీచ్చును.
ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండు.